రాజన్న పాలన అందిస్తామని కబుర్లు చెప్పిన వైసీపీ ప్రభుత్వం పేదలపై మరో భారం మోపిందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఏ రామానాయుడు విమర్శించారు. నగరంలోని లెనిన్ నగర్ లో ఆస్తి విలువ ఆధారిత చెత్తపై పన్నులను వ్యతిరేకించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. తొలుత ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం సిపిఐ నాయకులు వారు మాట్లాడుతూ, వాడ ఎక్కే వరకు వాడ మల్లయ్య, వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనే సామెతను తలపించేలా ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను విధించే జీవో నెంబర్ 198 ద్వారా ఆదేశాలు జారీ చేశారని విమర్శించారు. ఇది పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే చర్య అని, ప్రజలపై పెనుభారాలు మోపే జీవోలు 196, 197, 198లను రద్దు చేసే వరకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. 2021 మార్చిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే అప్పుడు వైసీపీని ప్రజలు గెలిపించారని, గెలిచిన తర్వాత పన్నుల భారం మోపడం అన్యాయం కదా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఆర్థిక పరిపుష్టికి మనుగడకు విరుద్ధమైన చర్యలన్నారు. 93, 94 రాజ్యాంగ సవరణ స్ఫూర్తికే విరుద్ధమన్నారు. గతంలో అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించేవారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇచ్చిన జీవో 198 ప్రకారం స్థలం విలువ, భవన నిర్మాణం విలువ లెక్కగట్టి ఆ మొత్తంపై పన్ను విధిస్తారని వివరించారు. 196 జీవోను, 197 జీవోను, 198 జీవోను, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, లని భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, సిపిఐ. అధికారం లేక వచ్చిన తర్వాత ఖజానా నింపుకోవడం కోసం ప్రజలపైన విపరీతమైన భారాలు మోపుతా ఉంది పన్నుల పేరుతో. అందులో భాగంగానే ఈరోజు మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ఇంటి పన్ను భారీగా పెంచడం జరిగింది. నీటి పన్ను పెంచారు, తర్వాత కొత్తగా ఈరోజు డ్రైనేజ్ పన్ను పేరుతో ఇంట్లో ఉన్నటువంటి మరుగుదొడ్లకు కూడా ట్యాక్స్ వేసేటువంటి కొత్త రకమైనటువంటి పన్నును ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇంట్లో నుంచి బయట తీసుకొచ్చే చెత్త పైన కూడా ఈరోజు పన్ను వేయడానికి ప్రభుత్వం కొత్తగా జీవోలు తీసుకొచ్చింది. అంతేకాదు, ఇంతకుముందు ఇంటి విలువ ఆధారంగా ఇంటిని దృష్టిలో పెట్టుకొని వేసేటటువంటి పన్నును ఇంటి ముందర ఉన్నటువంటి ఖాళీ జాగాకు సైతం, ఇంటి వెనకున్నా పక్కనున్నా ముందున్నా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఖాళీ జాగాను సైతం పన్ను వేసేటటువంటి కొత్త విధానాన్ని ప్రవేశపెడతా ఉంది. బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు 15% కంటే మించి పన్ను పెరగడం లేదని చెప్పని ఈరోజు నమ్మబలగడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఇప్పుడున్నటువంటి పన్నుకు దాదాపు 6.5 రెట్లకు పైగా పన్ను పెరిగింది. పెంచేటటువంటి పరిస్థితుల్లో 196, 197, 198 జీవోలు తీసుకొచ్చారు. ఈరోజు వివిధ రకాల పన్నులు వేస్తూ ఆఖరకు ఇంకా మిగిలిందల్లా గడ్డం పెట్టుకున్న వాళ్ళకు, జుట్లు పెట్టుకున్న వాళ్ళకు, నడిచేదానికి, లేకపోతే వాహనాలపైన కూడా కొత్తగా పన్నులు కనిపెట్టి వేసేటువంటి పరిస్థితి కనబడుస్తూ ఉంది. ఈరోజు సంక్షేమ పథకాల పేరుతో అందరికీ నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి ప్రజలంతా సుభిక్షంగా ఉండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి భ్రమల్లో ఉన్నాడు. కానీ నువ్వు ఓ పక్క సంక్షేమ పథకాలు అమలు జరుపుతూనే, రెండో పక్క సంక్షేమ పథకాల అమలు కోసం